లైఫ్లో ఒకసారి లో ఫీల్ అవుతుంటాం, సక్సెస్ రావట్లేదని బాధపడుతుంటాం. నీ అమ్మ అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు, నేనేంటి ఇంకా ఇక్కడే ఉన్నా అనే ఫీలింగ్స్ వస్తాయి. దీనికి చిన్న మంత్రం చెప్తా. మన పుట్టుక గురించి మాట్లాడుకుందాం. మీరు ఇంకా ఈ భూమి మీద పుట్టారు, అసలు పుట్టడం మిస్ అయిన గురించి తెలుసుకుందాం. ఈ భూమి మీద పుట్టడం ఎంత కష్టమో తెలుసా? స్పెర్మ్గా ఉన్నప్పుడు మీరు కానీ నేను కానీ మనందరం పడ్డ కష్టాలు చెప్తా. పుడదామని ట్రై చేస్తే ఎవరో అమ్మాయి బ్లోజాబ్ చేసి మిమ్మల్ని స్వాలో చేసేయచ్చు, ఎవరో కండోమ్తో కలిపి మిమ్మల్ని బయట పాడేయచ్చు. ఇక్కడ పుట్టాలని ఎంతో ఆశగా పరిగెట్టుకుంటూ వస్తే మాస్టర్బేషన్ అనే మోసం వల్ల ఇక్కడికి వచ్చామని తెలిస్తే ఎంత బాధగా ఉంటుంది. ఆ తర్వాత ఎదవ డ్రాయర్ తీసి వాషింగ్ మెషిన్లో పడిస్తే మన జీవితం అక్కడే ఎండ్ అయిపోద్ది. ఒక్కోసారి అందమైన అమ్మాయి హిప్పులోంచి జారి చనిపోవచ్చు, లేదా బ్రెస్ట్ మీద పడి అక్కడే ఆవిరైపోవచ్చు. ఈ పోన్ హబ్, ఎక్స్ హామ్స్టర్, ఎక్స్ వీడియోస్ లాంటి సైట్ల వల్ల రోజు కొన్ని కోట్ల మంది పుట్టడానికి ప్రయత్నించి ప్రయత్నించి చచ్చిపోతున్నారు. కానీ మీరు అవన్నీ అధిగమించి భూమి మీద కాలు పెట్టారు, అన్ని స్పెర్మలను దాటుకొని ఒలింపిక్స్లో గెలిచారు. బై బర్త్ యూఆర్ ద ఫాస్టెస్ట్ రన్నర్, యూఆర్ ఆల్రెడీ ఎ విన్నర్. నీ అయ్యా పుట్టడానికే ఇన్ని యుద్ధాలు చేశాను, నీకు లైఫ్ ఓ లెక్క? సక్సెస్ నీ డిఎన్ఏని రాసింది, అది నీ ఇంటి పేరు. నిన్ను ఎవ్వడూ ఆపలేడు. డోంట్ ఫీల్ లో, ఫక్ ఎవ్రీ వన్. ఇవాళ కాకపోతే రేపు వస్తుందన్న సక్సెస్ నువ్వు చూడందా ఏంటి? గుర్తుపెట్టుకో అన్న, యువర్ పబ్లో ఎమిలియో ఎస్కోబార్ గ్రావేరియా.